అందుకే ఫేక్ సారీ కొన్ని సందర్భాల్లో మేము కూడా అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది ఎంత ఫేక్ అంటే నేను ఈ సందర్భంలో చెప్పాలి పొంగనూరులో ఒక అమ్మాయి చనిపోతే అమ్మని చంపేస్తే మా అమ్మాయిని రేప్ చేసి చంపేశారు నలుగురు రేప్ చేసి చంపేశారు సాక్షాత్తు సాక్షి టీవీలోని వాళ్ళు టెలికాస్ట్ చేసే పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి మేము చూపిస్తే సాయంత్రానికి యూట్యూబ్ నుంచి దాగిపడేశారు మరి ఇప్పుడు మీరు ఆ లింక్ ఓపెన్ చేయమన్నా చదువు కనిపించదు లింక్ అంటే వీళ్ళు బతుకులు ఇవి పరిస్థితులు వాటి గురించి మాట్లాడండి అంటే వాటి గురించి మాట్లాడరు రెండు మేము చెప్తాం ఇందాక మేడం సార్ చెప్పారు ఆర్టీ యాక్ట్ పెట్టుకోండి తెచ్చుకోండి మళ్ళీ ఇంకొకటి సార్కి వచ్చిన విరాళాల గురించి ఎవరో తీసుకొచ్చి మూటలు తీసుకొచ్చి ఇవ్వట్లే చెక్కులు తీసుకొచ్చి ఇస్తున్నారు తెలిసారు మీకు చెక్కులు ఇంకోటి ఏంటంటే వరద సాయం కింద ఇచ్చిన వాళ్ళకి కూడా నాకు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చెక్కుల రూపంలోనే డీడీల రూపంలో తీసుకొచ్చి ఇస్తున్నారు ప్రతిదీ కూడా అకౌంటబుల్ ఎవరో కూడా తీసుకొచ్చి క్యాష్లు ఎవరు ఎవరు దాన్ని కూడా దాని గురించి కూడా సార్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సుమారుగా 400 కోట్లు పైన తీసుకొచ్చారు చక్రాల కుర్చీలో తీసుకొచ్చారు చిన్న పిల్లలు హుండీలు బదులు కొట్టుకొని తీసుకొచ్చి విరాళాల కింద ఇచ్చారు అని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా కూర్చొని ఆ సాయం మీద కూడా ఆ వరదల గురించి కూడా తప్పుడు రాతలు రాస్తూ ఫేక్ రాతలు రాస్తూ ఎందుకే బతుకు నాకు అర్థం కాదు 11 సీట్లు వచ్చేసరికి పోయినట్టుంది ఆయన ప్రకటించిన సాయం ఏ ఎందులో ఉందో మేము లెక్క పెట్టుకోవాలండి మాకు తెలిసి ఏ చెక్కు రాలేదు మాకు తెలిసి ఏ డీడీ రాలేదు నాకు తెలిసి హుదుహుదులో ప్రకటించిన 1 కోటి రూపాయలకే దిక్కు లేదు ఇంక ఈ 1 కోటి రూపాయలు మాకు ఎక్కడ వచ్చి ఏమో చూడాలి మరి ఇప్పుడు అడిగినందుకైనా ఇస్తే బాగుండేమో మేము చూస్తున్నాం ఆయన పేరు నిలబడుతుంది కదా సో ఇది విషయం ఒకటేంటంటే తప్పుడు రాతలు రాసుకొని ఫేక్ రాతలు రాసుకొని ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి బతికేస్తున్నావు తప్పిసారి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బతికి బట్టగట్టేశావు కానీ ప్రజలు ఇప్పుడు ప్రతిసారి ఫేక్ నమ్మరు కదా ఆ నమ్మకపోవడం వల్ల వచ్చిన ప్రతిఫలమే మొన్న 11 మా నారాయణ గారు చెప్పినట్టు మళ్ళా ఇదే పరిస్థితిలో అయితే 0 ఇంకో అసలు విషయం ఏంటంటే ఇంకొకటి కొంచెం చదువుకోనైనా మాట్లాడుకోవాలి లేకపోతే ఎవరైనా చెప్పిందేనా వినాలి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏదో ఒక ఏ హాస్పిటల్ అండి దగ్గరలో ఉంది ఒక బెడ్ అయినప్పుడు తీసుకోవాలి ఏఎంసీ హాస్పిటల్లో ఏం లేదు కొంచెం ఆలోచించుకోవాలి కదా మనం ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు 151 సీట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అంటే వాళ్ళకి ఏదో అంటారు కదా చూసే వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది పచ్చకవర్ణుడు లోకం అంతా పచ్చకని కనిపించినట్టు అతను చేసిన అవినీతి అంతా కూడా అందరూ చేసేస్తున్నారని భయపడిపోతుంటాడు దాని మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తుంటారనమాట కానీ ఏంటో ప్రజలకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మేము ప్రజలకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వరదల విషయంలోని సహాయ సహకారాల విషయంలోని కానీ మేము ఖర్చు పెట్టిన విషయంలోనే కానీ మేము ఎనీ టైంలో కూర్చొని మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైనా చర్చించడానికి మాతో చర్చించడానికి వస్తారా చెప్పండి డైరెక్ట్గా అడుగుతున్నా ఇప్పుడు ఆరోపణ చేశారు కదా ఫేస్ టు ఫేస్ కూర్చుని పోదాం ఎందుకు మీరు అక్కడ కూర్చుని ఎన్ని కోట్లు అని మీరు అక్కడ మాట్లాడుకోవడం లేదు లేదని మేము ఇక్కడ మాట్లాడుకోవడం అవన్నీ కాదు డిజాస్టర్ మొన్న జరిగిన వరదల్లో ఏ జిల్లాకి ఎంతంత ఖర్చు పెట్టాం ఏ జిల్లాకి దేనికి ఎంత ఖర్చు పెట్టాం ఎవరికి ఎంత సహాయ సహకారాలు అందించాం ఏ విధంగా చేసామన్నది మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజల సమక్షంలో మా దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి మీకుందా ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వం అసమర్థత కాదా నేను అడుగుతున్నా ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వారికి నిర్లక్ష్యం తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లు అయితే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా కొట్టాలా వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ పసిబిడ్డల భద్రత కోసం కానీ చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించాలని నేను అడుగుతున్నా మదనపల్లిలో ఫైల్ కాల్తే
హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా చంపేసినా రేప్ చేసినా మట్టూ హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకున్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేట అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూసారు గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి వాళ్ళని కొట్టి లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. గాని ఏ రోజైనా హోం మంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుబరిలో 9 ఏళ్ల పాప ముక్కలు ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడు గాని హోంమంత్రికి గాని లోకేష్ గాని అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం ఎలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి అమ్మాయి చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈ రోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పొంగునూరుకి. మరి ఎందుకు మీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్ళలేదు? ముచ్చుమర్రికి ఎందుకు వెళ్ళలేదు? గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్ళలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి? రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకో అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు, కానీ ఈ రోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది, మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు. ఎందుకని అడుగుతున్నాం. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఏమైంది సార్, మణిపూర్ లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు, ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యమన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా?
మీరు రోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్ని ఉదాహరణ ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని?